ఎస్ఎస్ బోల్టా అది ప్లేట్లు ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్ ప్రెసెంట్ నేను వచ్చేసి హైదరాబాద్ కి రావడం జరిగింది. ఆల్రెడీ ఈ బిజినెస్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఒక 1 ఇయర్ బ్యాక్ చేయడం జరిగింది. కానీ మన కంపెనీ ఎండి గారైనటువంటి వేల్ముని గారిని నేను ఒక రిక్వెస్ట్ చేశానన్నమాట. సార్, మన సబ్స్క్రైబర్స్ అందరు కూడా చాలా మంది ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయడానికి చాలా చాలా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తున్నారు. సో వాళ్ళు ఇక్కడికి రావాలంటే చాలా కష్టంగా ఉంది. సో ఏదన్నా వాళ్ళకు ఒక సోర్స్ చూడండి అని అడగడం జరిగింది. సో దీంతో వేల్ముని గారు ఏం చేశారంటే, ఇమీడియట్గా మనం హైదరాబాద్లో ఒక బ్రాంచ్ పెడుతున్నామండి, పెట్టినప్పుడు మీరు ఖచ్చితంగా రావాలి అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే చెప్పినట్లుగానే ఇప్పుడు హైదరాబాద్లో పర్ఫెక్ట్ ఇంజనీర్స్కి సంబంధించినటువంటి బ్రాంచ్ ఒకటి ఓపెన్ చేశారు. అది కూడా మనకి సర్వీస్ బాగుండాలి, ఇన్స్టాలేషన్ త్వరగా చేయాలి, ఏదైనా డౌట్స్ వస్తే వీడియో కాల్లో చెప్పాలి తెలుగు లాంగ్వేజ్లో అని చెప్పేసి 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సతీష్ గారిని అపాయింట్ చేసి ఇక్కడ ఒక బ్రాంచ్ ఆఫీస్ని స్టార్ట్ అనేది చేశారు. సో ఈ బిజినెస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా సతీష్ గారిని అడిగి మనం తెలుసుకుందాం. మానుగ నూనెల్ని మనము తీసి సేల్ చేస్తూ లేదా రైతులు వచ్చి సీడ్స్ని మన దగ్గరకు ఇస్తే కనుక దాన్ని ఆయిల్ తీసి ఇస్తూ అలాగే వచ్చినటువంటి వేస్టేజ్ని కూడా మనం డైరీ ఫార్మ్స్కి సప్లై చేస్తూ చాలా రకాలైనటువంటి ఇన్కమ్స్ అనేది ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం సతీష్ గారిని అడిగి పూర్తిగా తెలుసుకుందాము. ఒకసారి సతీష్ గారిని పూర్తి వివరాలు అడుగుదామా. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్కి అనుకూలంగా ఉండే విధంగా లాస్ట్ టైం కోయంబత్తూరు వెళ్ళినప్పుడు వేల్ముని గారిని ఒక చిన్న రిక్వెస్ట్ చేశాను. ఏమంటే, సార్, ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి మన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోయంబత్తూరుకు వచ్చి బిజినెస్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే కష్టంగా ఉంది, అలాగే కొద్దిగా లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఉంది అని చెప్పేసి నేను చెప్పిన వెంటనే వేల్ముని గారు, అయితేనండి ఖచ్చితంగా మనం ఆంధ్ర తెలంగాణ పీపుల్ కి సర్వీస్ ప్రొవైడ్ చేద్దాము, హైదరాబాద్ లో బ్రాంచ్ ఓపెన్ చేద్దాము, ఓపెన్ చేసిన వెంటనే నేను మిమ్మల్ని పిలుస్తాను, మన వీడియో ఒకసారి చేసి పెట్టండి, ఇక్కడ ఒక బ్రాంచ్ ఉందని చెప్పి డైరెక్ట్ గా చెప్పారు వేల్ముని గారు. చెప్పిన మాటని 100% నిరూపిస్తూ ఇవాళ సతీష్ గారి ఆధ్వర్యంలో హైదరాబాద్ లో పర్ఫెక్ట్ ఇంజనీర్స్ కంపెనీ ఆధ్వర్యంలో ఒక బ్రాంచ్ ని ఓపెన్ చేశారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరికి కూడా మంచి సర్వీస్ ప్రొవైడ్ చేయాలి, బిజినెస్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళు డైరెక్ట్ గా హైదరాబాద్ కనుక విజిట్ చేస్తే ఇక్కడే మిషన్స్ అన్ని చూసే విధంగా ఇక్కడే డెమో ఇచ్చే విధంగా స్టార్ట్ చేశారు.
అనమాట. సో అసలు ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ సార్ సతీష్ గారిని అడిగి మనం పూర్తి వివరాలని తెలుసుకుందాము. సో నమస్తే అండి సార్. పర్ఫెక్ట్ ఇంజనీర్స్ కంపెనీకి సంబంధించి హైదరాబాద్ లో బ్రాంచ్ ఓపెన్ చేశారు కదా, అసలు ఎందుకని ఓపెన్ చేశారు? మెయిన్ మేజర్ గా ఏంటంటే ఇక్కడ నుంచి అందరూ ఆంధ్ర తెలంగాణ నుంచి కోయంబత్తూర్ వెళ్ళాల్సి వస్తుందండి. సో ఇక్కడ హైదరాబాద్ లో ఉంటే వాళ్ళ వేలుముని గారి మన ఎండి గారి ఆలోచన ఏంటంటే లోకల్ అవైలబుల్ ఉండాలి మేజర్ గా తెలుగు రాష్ట్రాలకు, ఇక్కడికి వచ్చి వాళ్ళు డెమో చూడొచ్చు మెషిన్ చూడొచ్చు అని దీంతో స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేశారు సార్. ఇప్పుడు యాక్చువల్గా పర్ఫెక్ట్ ఇంజనీర్స్ కంపెనీలో మన దగ్గర ఉన్నటువంటి బిజినెస్ ఆపర్చునిటీ ఏంటి, ఏం మిషనరీస్ ఉన్నాయి మన దగ్గర? సార్ ఇప్పుడు మనకి ఇక్కడ చెక్క గానుగ నుంచి కోల్డ్ ప్రెస్ మిషన్ వరకు ఉన్నాయండి. ఓకే, చెక్క అంటే ఇప్పుడు 10 kgs కెపాసిటీ పర్ అవర్ నుంచి 150 kgs పర్ అవర్ వరకు కూడా కెపాసిటీ మనకు మిషన్స్ ఉన్నాయి సార్. ఓకే సార్, ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఈ మిషన్ 20 kgs సార్, 20 kgs పర్ అవర్. yes సార్ పర్ అవర్. దీంట్లో మనం ఏమేమి ఐటమ్స్ ఆడించొచ్చు సార్? గ్రౌండ్ నట్, ఓకే, వేరుశనగ నూనె, పసుపు నూనె, నువ్వుల నూనె, కొబ్బరి నూనె, ఆవాల నూనె, సన్ ఫ్లవర్ ఇవన్నీ సార్, బాదాం నూనె, ఓకే, పిస్తా నూనె, ఫ్లాక్ సీడ్, ఎన్ని సీడ్స్ అయితే వస్తాయో మ్యాక్సిమం అన్ని సీడ్స్ ఆయిల్ వస్తుంది సార్. ఇప్పుడు మన పర్ఫెక్ట్ ఇంజనీర్స్ లో ఉన్నటువంటి మిషనరీస్ ఎన్ని రకాలు? కొన్ని మిషన్స్ ఏంటంటే సింగిల్ ఫేస్ లో రన్ అవుతాయి, కొన్ని వచ్చి 3 phase లో రన్ అవుతాయి. సో మన దగ్గర రెండు ఉన్నాయి. రెండు రకాలు ఉన్నాయి సార్, సింగిల్ ఫేస్ ఉంది, 3 phase ఉంది. సింగిల్ ఫేస్ కావాలంటే సింగిల్ ఫేస్ ఇస్తాం, 3 phase కావాలంటే 3 phase ఇస్తాం. ఓకే, ప్రొడక్షన్ కెపాసిటీ ఎంత దగ్గర నుంచి ఎంత వరకు ఉంది సార్? సార్ ఇప్పుడు గంటకి 10 kgs నుంచి 150 kgs వరకు ఉంది సార్. ఓకే సో సార్, ఇప్పుడు ఈ మిషన్స్ తీసుకున్నారు, తీసుకున్న తర్వాత బిజినెస్ని ఎట్లా చేయాలి సార్? బిజినెస్ ఇప్పుడు మనకు ఒక రోజు ఇక్కడికి వస్తే మొత్తం వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది, ఎలా మార్కెట్ చేయాలి, ఓకే, ఏమేమి లైసెన్సులు కావాలి ఇవన్నీ మనం నేర్పిస్తాం సార్. ఓకే సార్, ఇప్పుడు హైదరాబాద్కి రావాలి అంటే ఎట్లా, అసలు ఈ మన లొకేషన్ ఎక్కడ? ఇది మలక్పేటలో ఉంది సార్. యాక్చువల్గా మలక్పేటలో న్యూ మార్కెట్ మెట్రో స్టేషన్ ఉంది, ఓకే, దాని కిందనే మన ఆఫీస్ ఉంది సార్. యాక్చువల్గా ఇక్కడ బ్రాంచ్ ఆఫీస్ ఇక్కడ ఉంది. పర్ఫెక్ట్. ఓకే సార్, ఇప్పుడు మనం దీంట్లో ఆయిల్స్ని, ఆర్గానిక్ ఆయిల్స్ని మనం తీయచ్చు సార్. ఇందులో మామూలుగా కోల్డ్ ప్రెస్ ఆయిల్ అని అంటారు, తర్వాత వచ్చేసి కొయ్య గానుగా అని అంటారు, మన దగ్గర ఏం మిషన్స్ ఉన్నాయి, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? లేదు సార్, ఇప్పుడు చెక్క గానుగా ఒకటి వచ్చింది, చెక్క గానుగా దాని తర్వాత కోల్డ్ ప్రెస్ మిషన్స్ అనమాట. ఓకే, ఇదంటే ఏంటంటే లోయర్ టెంపరేచర్ లో ఎక్స్టర్నల్ టెంపరేచర్ ఇవ్వకుండా లోయర్ టెంపరేచర్ లో ఆయిల్ తీయడం జరుగుతుంది. సో ఇది చెక్క దాంతో ఉంది, మిగతాది రోటరీ అంటే మెటల్ దాంతో ఉంది. తర్వాత ఒక బిజినెస్ ని స్టార్ట్ చేయాలంటే మందే పర్ఫెక్ట్ ఇంజనీర్స్ ని ఎట్లా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, స్టార్టింగ్ ప్రాసెస్ ఏంటి? ఏంటి సార్ ఇప్పుడు ఇక్కడ స్టార్టింగ్ ప్రాసెస్ ఏంటంటే మీరు స్కోల్డింగ్ నెంబర్స్ మీకు కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి, ఒక రోజు వచ్చేసండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు సీడ్స్ తీసుకొస్తే బెస్ట్, లేదంటే సీడ్స్ బయట కొనేసి మనం ఇక్కడ క్రష్ చేద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ బేసిక్ ఏంటంటే ఆయిల్ ఎలా వస్తుంది అనేది మీకు మనసులోకి రావాలి సార్. ఫస్ట్ థింగ్ కాన్ఫిడెన్స్ అది. నెక్స్ట్ థింగ్ తర్వాత ఎలా చేయాలి ఏంటనేది మనం డిస్కస్ చేసి మనం ముందుకు తీసుకెళ్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా కానీ బిజినెస్ ని స్టార్ట్ చేయాలంటే ఇక్కడికి విజిట్ చేస్తే కనుక వాళ్ళు ఏదైనా సీడ్స్ తీసుకొని వస్తే మిషన్ లో రన్ చేసి ఆయిల్ ఎలా తీయాలి ఏంటి అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో సార్, మన బిజినెస్ ని స్టార్ట్ చేయాలంటే మినిమం ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి సార్? ఇప్పుడు ఇక్కడ మిషన్ కాస్ట్ ఏమో 2 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది సార్, 2 lakhs 5000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, 5 lakhs వరకు ఉన్నాయి మిషన్స్. ఓకే, సో మినిమం బడ్జెట్ తో స్టార్ట్ చేసింది, ఫర్ ఎగ్జాంపుల్ 2 lakhs అనుకుందాం సార్, దాది ఎంత కెపాసిటీ సార్ మామూలుగా? సార్ ఇది 20 kgs కెపాసిటీ సార్. 20 kgs పర్ అవర్ పర్ అవర్ ఏ ఐటమ్ అయినా గానీ? ఏ ఐటమ్ అయినా సార్. సార్ ఇప్పుడు మనం దీంట్లో సీడ్స్ నేసినప్పుడు ఎంత పర్సంటేజ్ వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ 1 kgకి ఎంత ఆయిల్ రావచ్చు? ఇప్పుడు సపోజ్ వేరుశనగ ఉంది, 35 to 42 వస్తుంది. ఓకే, కుస్మలు ఉన్నాయి, 18 to 22 వస్తుంది పర్సంటేజ్. ఓకే, ఇలా అన్నమాట, సీడ్ బట్టి పర్సంటేజ్ ఉంటుంది సార్. ఓకే, ఇది మనం మార్కెట్ లో సప్లై చేయాలంటే ఎట్లా సార్? మన ఓన్ బ్రాండ్ వేసుకోవాలా? తీసుకోవచ్చు సార్. మెయిన్ ఓన్ బ్రాండ్ వేసుకుంటే ఏంటంటే మనకి ట్రేడ్ మార్క్ ఇవన్నీ, ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ చేయించాలి, తర్వాత జిఎస్టీ తీసుకోవాలి. ఓకే, ఫుడ్ లైసెన్స్, ఫుడ్ లైసెన్స్ ఎఫ్ఎస్ఎస్ఐ తీసుకోవాలి. తీసుకొని దెన్ స్టార్ట్. మనకు ఆదాయాలు ఎన్ని రకాలు ఉంటాయి సార్ మామూలుగా? ఇప్పుడు మన ఓన్ బ్రాండ్ వేసుకోవచ్చు, ఇంకేమైనా ఆదాయాలు ఉంటాయా అంటే ఏ రకంగా అంటున్నారు సార్? అంటే ఇప్పుడు కొంతమంది రైతులు వస్తారు, ఒక 10 kgs అట్లా తీసుకొస్తారు, అలా కూడా కొంతమంది అలా కూడా చేసుకోవచ్చు. అంటే 10 kgs తెచ్చినప్పుడు మనం క్రష్ చేసి ఇవ్వడం వల్ల దానికి పర్ కేజీకి ఎంత ఛార్జ్ చేసేసి, డిపెండింగ్ అపాన్ ద లొకేషన్, డిపెండింగ్ అపాన్ ద రెంట్, ఇవన్నీ చేసి మనం స్టార్ట్ చేసి వాళ్ళు చేసేస్తే అట్లా కూడా హ్యాపీగా ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు దీంట్లో వచ్చేటటువంటి వేస్టేజ్ ఉంది కదా, దాన్ని ఏం చేయొచ్చు సార్? మనం మేజర్గా ఏంటంటే డైరీ ఫార్మ్ పోతుంది సార్ యాక్చువల్గా. ఓకే, డైరీ ఫార్మ్ పోతుంది, అది ఎక్స్ట్రాగా సపరేట్ ఇన్కమ్. సపరేట్ ఇన్కమ్. ఓకే, తర్వాత ఇప్పుడు ఇది బిజినెస్ ని స్టార్ట్ చేయాలనుకున్నారు, ఎంత స్పేస్ అనేది ఉండాలి సార్? సార్ ఒక 500 SFT ఉంటే కంఫర్ట్ గా ఉంటుంది సార్, ఎందుకంటే స్టోరేజ్ ఉండాలి కదా, రా మెటీరియల్ స్టోరేజ్ ఉండాలి, బాటిల్ స్టోరేజ్ ఉండాలి. ఓకే, తయారైన మెటీరియల్ మళ్ళీ స్టోరేజ్ ఉండాలి కదా. సో అంటే కొందరు ఏంటంటే 300 SFT నుంచి స్టార్ట్ చేస్తున్నారు, బట్ కంఫర్ట్ గా ఉండాలి అంటే
500 ఎస్ఎఫ్ అంటే కంఫర్ట్గా ఉంటుంది సార్, ఎక్కడిదక్కడ నిదానంగా ఇది చేసుకోవచ్చు, స్టోరేజ్ చేసుకోవచ్చు, నీట్గా పెట్టుకోవచ్చు. మెయిన్ అంటే ఈ రోజుల్లో మీకు తెలుసు కస్టమర్స్ హైజీనిక్ కావాలి, హైజీనిక్గా కావాలి, మెయిన్ అది దీన్ని బట్టి. తర్వాత ఇప్పుడు సార్ వీటికి సంబంధించినటువంటి రా మెటీరియల్ సపోజ్ సీడ్స్ ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ మేము ఇస్తాం సార్, మేము ఇస్తాం, అరేంజ్ మీరు ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు బాటిల్స్ ఎక్కడ దొరుకుతాయి, లేబులింగ్ కావచ్చు, మొత్తం మీరు సపోర్టింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు ఆర్గానిక్ ఆయిల్స్ అనేది బయట ఆయిల్స్తో పోలిస్తే కొద్దిగా ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది, సిటీ పీపుల్స్కి అనేది అవగాహన ఉంటుంది. అలా కాకుండా చిన్న చిన్న విలేజెస్ కావచ్చు, అటువంటి లొకేషన్స్లో మనం ఎట్లా ప్లాన్ చేయాలి, కస్టమర్స్కి ఎట్లా సేల్ చేయాలి సార్? అప్పుడు అక్కడ ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్ ఏముందంటే 5 కిలోలు 10 కిలోలు వాళ్ళు సీడ్ తెచ్చుకోమని ఏసీ ఇస్తే హ్యాపీగా ఉంటుంది వాళ్ళకి కూడా. ఓకే, వాళ్ళకి డైరెక్ట్గా ఆయిల్ అనేది సేల్ చేయకుండా మీరే విత్తనాలు తెచ్చుకుంటే ఆయిల్ వేసి ఇస్తామని పర్ కేజీ ఇట్లా కనుక చేస్తే వాళ్ళకి ఈజీగా కొద్దిగా ఇది అనిపిస్తుంది, చీప్ అనిపిస్తుంది. ఎందుకంటే సీడ్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి, కొంత రైతుల దగ్గర సీడ్స్ ఉంటాయి, వాళ్ళకి ఇస్తే వాళ్ళకి ఏంటంటే ప్యూర్ ఆయిల్ మా ఎదురుగానే తీసుకున్నాము అనేది ఒక సంతృప్తితో అట్లా డిస్ట్రిక్ట్ రూరల్ లో అట్లా మార్కెట్ చేయడం బెటర్ సార్. ఓకే సార్, ఇప్పుడు మిషన్ ఉంది, ఓకే, ఈ మిషన్ ఇన్స్టాలేషన్ ఎట్లాగా, సర్వీస్ ఎలా ఉంటది? ఇప్పుడు నేను హైదరాబాద్ లో బ్రాంచ్ ఓపెన్ చేయడానికి కారణం అదే, కానీ ఇప్పుడు సర్వీస్ పరంగా కానీ ఇన్స్టాలేషన్ ఎట్లా మన వాళ్ళు? ఇది ఏం లేదు సార్, మొత్తం ఫిక్స్ అయ్యి వస్తుంది, ఈజీ ఇన్స్టాలేషన్. ఒకరు స్టార్టర్ పెట్టుకోవాలి, ఎలక్ట్రీషియన్ వస్తే స్టార్ట్ చేస్తారు, మేము ఇక్కడ ఉంటాము. ఒకవేళ దూరం ఉంటే వీడియో కాల్ మనము ఈజీగా ఉంది సార్. ఇందులో పెద్ద పార్ట్స్ డిజైన్ చేశారంటే సింపుల్ వేలో డిజైన్ ఒక లేడీస్ అయినా స్టార్ట్ చేసుకోవచ్చు, ఆమె కూడా వర్క్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత సార్ మాకు ఒక్కసారి మిషన్ లో ఆయిల్ ని మనం ఎలా తీస్తాం అనేది డెమో చూపిస్తారా? తప్పకుండా సార్, తప్పకుండా. సో ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కానీ గానుగ నూనె సంబంధించినటువంటి ఆయిల్ ని తీస్తూ బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటే గనక స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కి గనక కాల్ చేస్తే డైరెక్ట్గా మీరు హైదరాబాద్ బ్రాంచ్కి విజిట్ చేసి అక్కడ మిషన్ని చూడొచ్చు. అలాగే మీరు డైరెక్ట్గా డెమో చూడాలి అని అనుకుంటే కనుక మీకు ఏ విత్తనాలు అయితే ఆయిల్ తీసుకోవాలని అనుకుంటున్నారో ఆ విత్తనాలు కనుక తీసుకొని వస్తే మీ ఎదురుగానే ఆయిల్ని తీసి డైరెక్ట్ డెమో అనేది చూపించడం జరుగుతుంది. అలాగే బిజినెస్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు, అంటే మీ లొకేషన్ని బేస్ చేసుకొని అక్కడ ఏ మిషన్ పెడితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇన్వెస్ట్మెంట్ అనేది తక్కువగా ఉంది, దానికి సెట్ అయ్యేటటువంటి అమౌంట్ మీరు కొద్దిగా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టే విధంగా ఉంటే గనక దానికి తగ్గ మిషన్స్ అవన్నీ కూడా మనకి సతీష్ గారు అనేది సజెస్ట్ చేస్తారు. సార్ ఒకవేళ నాకు బిజినెస్ పెట్టాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది, ఓకే, కానీ నా దగ్గర మనీ లేదు, అటువంటి అప్పుడు మీరు ఏమైనా బ్యాంక్ లోన్స్ లోన్స్ ఉన్నాయి, సబ్సిడీ కూడా మనం అరేంజ్ చేస్తాం. ఓకే, సబ్సిడీ ఎంత పర్సెంటేజ్ ఉంటుంది సార్? సార్ 25-30% ఉంది, అంటే డిపెండింగ్ ఆన్ దగా విలేజ్ అయితే ఒక జనరలైజ్డ్ ఉంది, 25-30% ఉంది. మీరు వచ్చి డాక్యుమెంట్స్ అడుగుతాం మేము, లైక్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ స్టేట్మెంట్, బ్యాంక్ అకౌంట్, అవన్నీ మన పర్సన్ అతను అరేంజ్ చేసి ఇస్తారు సార్. ఫస్ట్ లోన్ తీసుకొని మనం ప్రాసెస్ చేయాలంటే ఎట్లా సార్? ఏం లేదు సార్, మీరు ఆధార్ కార్డు పంపించడము, వాళ్ళ పాన్ కార్డు, తర్వాత బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వస్తే మనం వాళ్ళకి పంపించేసి కన్సర్న్ డిపార్ట్మెంట్ పంపించేసి ప్రాసెస్ చేసి కొటేషన్ ఇస్తారు. కొటేషన్ ఇస్తాం ఫస్ట్, కొటేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళన్ని ఫస్ట్ ఏంటంటే మేజర్గా ఏం లేదు సార్, బేసిక్ స్టెప్ ఏంటంటే ఆధార్ కార్డు పంపించాలి, పాన్ కార్డు పంపించాలి, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇచ్చిన తర్వాత మనం కొటేషన్ ఇచ్చి బ్యాంక్ పంపిస్తాం, కన్సర్న్ డిపార్ట్మెంట్ పంపించేసిన తర్వాత వాళ్ళు ప్రాసెస్ చేస్తారు. సార్ ఇప్పుడు మీకు అమౌంట్ పే చేసిన ఎన్ని రోజుల లోపల మిషన్ కానివ్వండి ఇన్స్టాలేషన్ కానీ జరుగుద్ది? ఇప్పుడు డైరెక్ట్ కొంటేనేమో 1 వీక్లో సార్, 1 వీక్. ఈరోజు మీరు అడ్వాన్స్ పే చేశారంటే 1 వీక్లో మేము డిస్పాచ్ చేసేస్తాం, కోయంబత్తూర్ నుంచి డిస్పాచ్ అవుతుంది యాక్చువల్లీ. ఓకే, అలాగే హైదరాబాద్లో ఇప్పుడు బ్రాంచ్ అనేది ఓపెన్ చేశారు కదా, సతీష్ గారి యొక్క బ్యాక్గ్రౌండ్ తెలుసుకోండి సార్, మీరు ప్రీవియస్లీ ఏం చేస్తున్నారు, ఈ బిజినెస్లోకి ఎందుకు ఎంటర్ అయ్యారు? సార్ ఇప్పుడు నేను యాక్చువల్గా ఏంటంటే ఒక మల్టీనేషనల్ కంపెనీలో పనిచేసేవాడిని, సేల్స్ డిపార్ట్మెంట్లో ఒక 25 చేశాను యాక్చువల్గా. సో ఇది మనకి ఏంటంటే ఇది అప్కమింగ్ ప్రాజెక్ట్ కనబడ్డది సార్ యాక్చువల్గా, ఎందుకంటే నూనెలు అనేది ప్రతి ఒక్కరు కన్సూమ్ చేస్తున్నారు, హెల్త్ రిలేటెడ్లో వచ్చేసాం మనం యాక్చువల్గా. సో ఇప్పుడు ఏంటంటే ఇది చాలా ఫ్యూచర్ ప్రాజెక్ట్ సార్ యాక్చువల్గా, ఒక సంవత్సరాలైనా మనకి నూనె తినకుండా ఉండలేము మనం యాక్చువల్గా, ప్రతి ఇంట్లో అవసరం ఉంది, అవగాహనను బట్టి వాడుతున్నారు యాక్చువల్గా. ఇప్పుడు ఏమైందంటే కొందరికి అవగాహన వచ్చింది, కొందరు వాడుతున్నారు. సో మీరు అన్నట్టు ఇప్పుడు నెలకి ఎంత ఎంత పడుతుంది? ఒక సుమారుగా 5 లీటర్లు పడుతుంది ఒక ఫ్యామిలీకి యాక్చువల్గా. సో ఒక ఫ్యామిలీకి 5 లీటర్లు అంటే ఇంచుమించు 250 రూపాయలు ఎక్కువ నార్మల్ ఆయిల్ కన్నా, అంటే 1250 మనం మన గురించి పెట్టుకోగలుగుతాం అనేది ఆలోచించి మనం. ఓకే, ఒక ఫ్యామిలీకి 1250 అవుతుంది, హెల్త్ కి ఇంపార్టెంట్ కాబట్టి 1250 పెద్ద కష్టం ఏం కాదు సార్. అందరికీ ఏంటంటే కాస్ట్లీ కాస్ట్లీ అనుకుంటున్నారు, కాస్ట్లీ లేదు సార్ ఇది యాక్చువల్గా, ఎందుకంటే సీడ్ ని బట్టి రేట్ ఉంటుంది యాక్చువల్గా. సార్ ఇంకొక విషయము, చాలా మంది కొన్ని క్యాలిక్యులేషన్స్ చేస్తున్నారు, ఆయిల్ రేషియో అనేది తగ్గుతుందని. నేను విన్నాను ఏంటంటే ఇండస్ట్రియల్ గ్రేడ్ కనుక వాడితే మనకు ఆయిల్ ఎక్కువ శాతం వస్తుంది అని చెప్పేసి అంటారు. ఇక్కడ లేదు సార్, ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు మనం మీరు అనేది ఏంటంటే సపోజ్ 3 స్పూన్స్ పడేది 2 స్పూన్లు పడుతుంది అంటే అదేనా మీరు అడిగే క్వశ్చన్?
అక్కడ ఏమవుతుందంటే సార్, థిక్నెస్ ఎక్కువ ఉండడం వల్ల, విస్కాసిటీ కరెక్ట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు మనం మామూలుగా 3 స్పూన్స్ వేయాల్సి వస్తే ఇది 2 స్పూన్స్ వేస్తే సరిపోతుంది అన్నమాట. యాక్చువల్ అట్లా కన్సంప్షన్ కూడా తగ్గుతుంది సార్. యాక్చువల్ సో ఇంకా సేల్స్ మీరు అన్నారు, సేల్స్ లో కూడా మనం హెల్ప్ చేస్తాం సార్. ఎక్స్పీరియన్స్ ఉంటే సేల్స్ లో ఎంత సపోర్టింగ్ ఇస్తారు అనేది ఒకసారి ఆలోచించండి. ఆల్మోస్ట్ ఆల్ సార్ 19 ఇయర్స్ అబో నుంచి ఒక సేల్స్ లో మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేశారంటే మీకు దీని గురించి ఎంత నాలెడ్జ్ అనేది ప్రొవైడ్ చేస్తారనేది ఒకసారి మీరు కూడా ఆలోచించండి. నమస్తే సార్, ఇప్పుడు మనము పర్ఫెక్ట్ ఇంజనీరింగ్ 20 కేజెస్ కెపాసిటీ దీనిలో మనం మిషన్ చూపిస్తున్నాం సార్. ఇది సో 3.5 HP, ఇది 3 ఫేస్ ఉంది, ఇందులో సింగిల్ ఫేస్ కూడా అవైలబుల్ ఉంది సార్. యాక్చువల్గా సింపుల్ టెక్నిక్లో ఇక్కడ ఎలా స్టార్ట్ చేస్తుంది చూడండి సార్. ఇక్కడ చేసిన తర్వాత సింపుల్గా ఇలా స్టార్ట్ చేస్తే మిషన్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ తర్వాత సీడ్స్ మనము వేయడం జరుగుతుంది. సింపుల్గా సార్ ఇది ఆడవాళ్ళైనా చేసుకోవచ్చు. పెద్ద ఇక్కడ ఎక్కువ టెక్నాలజీ ఏం లేదు, సింపుల్గా డిజైన్ చేశారు. హ్యాండింగ్ ఉండేటట్లు తక్కువ స్పేస్లో కూడా చూడడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు కదా తక్కువ స్పేస్లో కూడా ఉంది. యాక్చువల్గా ఇది ఇలా క్రష్ అయిన తర్వాత ఒక 8 మినిట్స్ 10 మినిట్స్ తర్వాత స్టార్ట్ అవుతుంది సార్ ఆయిల్. అది కూడా మీరు చూడండి ఎలా వస్తుంది, ఏంటి ఎంత ప్యూర్గా వస్తుంది అనేది కూడా మీరు చూడడం జరుగుతుంది సార్. యాక్చువల్గా ఇక్కడ నుంచి ఆయిల్ వస్తుంది. సో ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కానీ బిజినెస్ని స్టార్ట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి లేదా డైరెక్ట్గా హైదరాబాద్లో ఉన్నటువంటి బ్రాంచ్ని కనుక విజిట్ చేస్తే పూర్తి వివరాలు అనేది సతీష్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే. నమస్తే అండి సతీష్ గారు. నమస్తే సార్, థ్యాంక్ యూ.